పవిత్ర అమర్నాథ్ యాత్ర వరుసగా 4 రోజులు నిలిచిపోయింది. రాంబన్ సెక్షన్ లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. 16,000 మందికి పైగా యాత్రికులు జమ్మూతో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఆకస్మిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున హైవేలు దెబ్బతింటున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాంబన్ సెక్షన్ లో సోమవారం నుంచి రాకపోకలు నిలిచిపోయేశారు. అమర్నాథ్ యాత్ర నిలిపివేయడంతో జమ్మూ బేస్ క్యాంప్ లో 8,000 మంది, రాంబన్ జిల్లాలో చంద్రకోట్ బేస్ క్యాంప్ లో 6,000 మంది, కథువా సాంబా క్యాంప్ దాదాపు 2,000 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే అమర్నాథ్ యాత్రలో మంచి శివలింగం దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో జమ్మూకు చేరుకుంటున్నట్లు తెలిపారు. కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్న పిల్లల్ని గొంతు నిలిమి చంపాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా మధురా మండలం రాయపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన శివరామకృష్ణ ఆరోగ్య అనే మహిళ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 8 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల ఆరాధ్య అనే పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ గా పనిచేసే శివరామకృష్ణకు ఇటీవల భార్యపై అనుమానం పెరిగింది. దీంతో బిడ్డలు కూడా తనకు పుట్టలేదంటూ తరచూ తనతో గొడవ పడుతుండేవాడని భార్య ఆరోగ్యం తెలిపింది. ఈ క్రమంలోనే భార్య ఇంట్లో లేని సమయంలో పాఠశాల నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన శివరామకృష్ణ పసివాళ్ల గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ముక్కు పచ్చలారని పిల్లల మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోధిస్తున్న తల్లిని ఎవరు ఓదార్చలేకపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. జూలై 14 మధ్యాహ్నం 2:35 ఈ ఉపగ్రహం దిమ్గిలోకి దూసుకెళ్లనుందని తెలిపారు. చంద్రయాన్ 2లోని సమస్యలు ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే పారామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం చాలా పరిమితమని తాము గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అందుకే ఈసారి ఆ సామర్థ్యాన్ని మరింత పెంచామని వెల్లడించారు. చంద్రయాన్ 2ను సక్సెస్ ఆధారిత మోడల్లో రూపొందించగా చంద్రయాన్ 3లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్ను అమలు చేస్తున్నామని సోమనాథ్ తెలిపారు. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని రక్షించే విధానమే ఈ ఫెయిల్యూర్ ఆధారిత మోడల్ అని సోమనాథ్ తెలిపారు. దాదాపు 3.84 లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 23 లేదా 24 తేదీలలో జాబిలిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ఈ రోవర్ను దించేందుకు ఇస్రో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్లకు మంత్రి హరీష్రావు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన నిర్మాణాల ఫోటోలను మంత్రి ట్విట్టర్ లో పంచుకున్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జ్ఞాపకంగా తెలంగాణ ఇంజనీర్స్ డే నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. జలసౌదలోని నవాబ్ జంగ్ బహదూర్ విగ్రహానికి వివిధ శాఖల ఇంజనీర్లు, పలువురు విశ్రాంత ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఆనిముత్యాలు ఏవైతే మరుగున పడేటువంటి వారిని అన్నిటిని అందరినీ కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చేసి మన ఇంజనీరింగ్ ఫ్రాటర్నిటీ తరఫున నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు వారి సేవలు ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఎన్నో చేశారు. వారు వాటి యొక్క ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. వారిని ఒక ఇంజనీర్స్ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంజనీర్స్ యొక్క సేవలు అన్నిటిని గుర్తింపుగా కూడా ఈ రోజు మేము జరుపుకుంటున్నాం. మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు కానీ చేపట్టినటువంటి అన్ని కూడా చాలా చక్కగా ఈరోజు ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం ఒక్కసారి ఇంజనీర్ల యొక్క పనితనాన్ని, వాళ్ళ యొక్క త్యాగాల్ని, వాళ్ళ యొక్క పని విధానాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవడానికి తెలంగాణ ఇంజనీర్స్ డే ఆయన జన్మదినాడు జరపడం అనేది చాలా సముచితమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ సంస్థానానికి చేసిన ఇంజనీరింగ్ రంగాల్లో, ఒక ఇరిగేషనే కాదు అన్ని రంగాల్లో కూడా ఆయన అపారమైన సేవలు చేసి ఒక లెజెండ్గా మిగిలిపోయిన సందర్భం. అయితే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఆయన చరిత్ర అంతా మరుగున పడిపోయింది. దాన్ని ఉద్యమ సందర్భంగా మనం వెలికి తీసి ఆయనని ఘనంగా మనం పైకి తీసుకొచ్చి ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఏర్పడగానే తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించుకోవడం అనేది మా అందరికీ చాలా గర్వకారణం. 10వ ఇంజనీర్స్ డే సందర్భంగా
ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు 11 o'clock నుంచి కంటిన్యూషన్ గా అన్ని డిపార్ట్మెంట్లలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో తమ తమ టెక్నికల్ సెక్షన్స్ అదే రకంగా సెమినార్స్ అదే రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చేసిన అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను నిలుపుతామని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు। కరీంనగర్ లోని 18వ డివిజన్ లో 50 లక్షలతో చేపట్టబోయే పనులను ఆయన భూమి పూజ చేశారు। గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని మరి ముఖ్యంగా కరీంనగర్ శివారు ప్రాంతాల్లో అద్వానంగా ఉన్నట్లు గుర్తు చేశారు। ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని శివారు ప్రాంతాల అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలుస్తుందని గంగుల హామీ ఇచ్చారు। 40-50 సంవత్సర ప్రభుత్వాలు ఎక్కడ చేసినా గొంగలు అక్కడ ఏ మట్టి రోడ్డు మట్టి రోడ్డు ఉన్నది మట్టి రోడ్డు సిమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు। కనీసం తాగునీరు కూడా అందించే ప్రయత్నం చేయలేదు। అందుకే ఇప్పటికే నగరంలో ఉన్న పాత రోడ్స్ కానీ నగరంలో విలీనమైన ఈ యొక్క వార్డ్స్ ఉండగా అన్ని డెవలప్ చేసినాము దశలవారీ చేసుకుంటూ పోతున్నాము। ఇప్పటికే ఈ రాష్ట్రంలో రెండో నగరంగా కన్వర్చే ప్రయత్నం చేసినాము। రాబోయే కాలంలో మొదటి నగరంగా తీసుకొచ్చాము మొదటి కార్పొరేషన్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రజలు సహకరించుకోవాలి। డెఫినెట్గా ఎక్కడోక్కడ పనులు జరుగుతున్నాయి వాడ తర్వాత ఒక వాడ చూసుకుంటూ పోతాం కాబట్టి ఎక్కడ కరీంనగరంలో ఏ ప్రాంతం కూడా ఏ డివిజన్ కానివ్వండి ఎక్కడ ఒక ఇష్టపెట్టే లేదు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోని ఒక గొప్ప నగరం తీర్చే ప్రయత్నం చేస్తాం। హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు। అత్తాపూర్ లో ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు। ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పరిశ్రమను నడుపుతున్నట్లు తెలిపారు। నిందితుల నుంచి భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ చేసి ఎస్ఓటి పోలీసులు వాటిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు। ప్రజల ప్రాణాలతో చిలగాట మాడేవారు ఎవరైనా ఉపేక్షించబోమని తెలిపారు। ఫుడ్ సేఫ్టీ జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు। उचित विद्युत पै टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी चेसिन व्याख्यलपै कांग्रेस एंपी कोमट रेड्डी वेंकटरेड्डी स्पंदिंचारु। रेवंत रेड्डी मातलु आयन व्यक्तिगतमैनवनि अन्नारु। आयन चेप्ते फाइनल अवुतुंदा कांग्रेस पार्टीकि ओक सिद्धांतं उंटुंदनि वेंकटरेड्डी स्पष्टं चेशारु। स्टार क्यांपेनर गा तानु चेप्तुन्नानि 24 गंटल उचित करंट इच्चि तीरुतामनि कोमट रेड्डी वेंकटरेड्डी स्पष्टं चेशारु। इला आर्थिकंगा केसीआर चेप्तुन्नमट्टु गुजरात तर्वात धनिक राष्ट्रं अनि अवसरं लेकुंडा वेल कोट्ल सेक्रेटरियेट्लु बिल्डिंग्लु कडतां मनं పోలీసులకు 1000 కోట్ల కార్లు కొంటాం ఏసీ కార్లు రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇవ్వడం పెద్ద లెక్కన ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తాం తూచా తప్పకుండా 20 ఏళ్ల కింద రిటైర్డ్ ఆఫీసర్ రఘుమారెడ్డి నలుగురు పట్టుకొని కార్లకెళ్ళి కూర్చోబెట్టి దింపిన గోపాలరావు అనే వరంగల్ డిస్కామ్కు సంబంధించిన సీఎండి 35 ఏళ్ల కింద రిటైర్ అయ్యి 30 ఏళ్ల కింద నాకు తెలిసి లిఫ్ట్కి వెళ్ళి కూడా ఆఫీస్ రూమ్లకు పట్టుకుపోవాలి అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు ఒకసారి నల్గొండకు న్యాయమూర్తి రండి భువనగిరికి రండి 10 గంటలు కూడా వస్తలేదు కరెంటు ఇప్పుడు జగదీష్ రెడ్డి వదిలిపెట్టు జగదీష్ రెడ్డి పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన చెప్తే ప్రభాకర్ ఫోన్ ఎత్తాడా ఒకసారి ఎత్తమాన మీరు పోయి మాట్లాడండి జగదీష్ రెడ్డి ఫోన్ ప్రభాకర్ ఫోనే ఎత్తాడు నా మా జిల్లావాడు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఒక్కసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలు నేను కట్టి దాని లోపల కాలే పెట్టాలి ఆయన టైం పాస్ మినిస్టర్ ఆయన గురించి ఎంత సీరియస్ గా మీరు ఇంత సీరియస్ డిస్కషన్ చంద్రబాబు మనిషి గాంధీ భవన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మూలాలు ఉన్న వ్యక్తి అందుకనే ఉచిత విద్యుత్ మీద అట్లాంటి కామెంట్ చేస్తున్నాడు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడగానే మా జిల్లా పోయి అడుగు ఆయన చరిత్ర చెప్తాడు 10 గంటలు కరెంట్ వస్తుంది మా జిల్లాలో నిన్న అప్పాజిపేట అనే విలేజ్ సబ్స్టేషన్ ఇక్కడ ఎస్సీ గారితో మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి బ్రేకర్ లేక 6 నెలలకెళ్ళి 6 గంటల కరెంట్ వస్తుంది
కరెంట్ మినిస్టర్ జిల్లాలో ఒకసారి రివ్యూ చేసుకోడా, ఈ 20 ఏళ్ల కింద రిజర్వ్ అయిన ఓల్డ్ ఏజ్ పర్సన్స్ని పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టక ఎందుకు నీకు పోస్టింగ్ ఇస్తారు? 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నారు, ఎందుకు ఇస్తలేవు కేసీఆర్? నీకు ఒక్కసారి ఆలోచించు, నిజంగా రైతుల ప్రేమ ఉంటే 20 ఏళ్ల కింద రిటైర్ అయిన ఆఫీసర్లు ఏం అవసరం? ప్రభాకరరావు ఆరోగ్యం బాగాలేదు, నీకు దండం పెడతా నన్ను రిలీజ్ చేయమంటే 11 గంటలకు వచ్చి గంట సేపు ఆఫీసులో కూర్చొని హాస్పిటల్ పోతాడు. రఘుమారెడ్డి గోపాలరావు అంటే 80 ఏళ్ళు, ఏం చెప్పాలనుకుంటున్నా 80 ఏళ్ళకి పనిచేస్తానికి? లోన వేధింపులు తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొండెంగల గుట్ట తాండాకు చెందిన బానోత్ ఆకాష్ హైదరాబాద్ లోని నల్లమల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది నెలల క్రితం రుణ లోన్ యాప్ ద్వారా 30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సమయానికి చెల్లించకపోవడంతో యాప్ నుంచి వేధింపులు పెరిగాయి. దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా పొదుపు సంఘం నుంచి నగదు రాగానే చెల్లింపులు చేద్దామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే వేధింపులు మరింత ఎక్కువ కావడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిరతో బురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లికుదురు ఎస్ఐ క్రాంతికిరణ్ తెలిపారు. యువత డబ్బుల కోసం ఇలాంటి చెడు మార్గాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. భారత నౌకాదళం కోసం 26 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో పాటు 3 స్కార్పేస్ తరగతికి చెందిన జలంతర్గాములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 13-14 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనల ప్రకారం రఫేల్ యుద్ధ విమానాలతో పాటు 4 శిక్షణ విమానాలు భారత్ నౌకాదళానికి అందనున్నాయని అధికారులు తెలిపారు. గతంలో 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో అనుసరించిన విధంగా ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త ఒప్పందాన్ని భారత్ ఫ్రాన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇప్పటికే రక్షణ శాఖ ఉన్నత అధికారులు చర్చించారని, త్వరలోనే రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఆమోదం తెలుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పెన్షన్దారుల జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య అన్నారు. ఈ నెల 12న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెన్షనర్స్ డిమాండ్స్ పై రాష్ట్ర సర్కార్ వ్యవహార శైలి సరికాదన్నారు. పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం వంటి 10 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పీఆర్సీ గడువు ముగిసినందున జూలై 2023 నుంచి పీఆర్సీ ప్రకటించి మధ్యంతర వృద్ధి మంజూరు చేయాలన్నారు. కమ్యూటేషన్ వ్యవధి 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మరి స్పందన కనిపించట్లేదు. కనుక మేము 12/7/2023న 11 గంటల నుండి 3 గంటల వరకు మహాధర్నా కార్యక్రమాన్ని మొత్తం 33 జిల్లాల నుండి మా ప్రతినిధులు వచ్చి మరి ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఏర్పాటు చేశాం. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా కార్యవర్గం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో శాస్త్రాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుమలలో శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మంగళవారం కోయిల్ ఆరువార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వెలుపల టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆలవార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని తెలిపారు. స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణ చేస్తామన్న తెలిపారు. ఆనివారి ఆస్థానం జులై 17వ తేదీ జగనున్న సందర్భంగా అంతకుముందు వచ్చేటువంటి మంగళవారం అంటే ఈరోజు 11వ తేదీ కోయిలాళ్వారు తిరుమంజనం ఆలయంలో జరుగుతుంది. కోయిల్ అంటే ఆలయము, తిరుమంజనం అంటే అభిషేకము, అంటే ఆలయాన్ని అభిషేకం చేసుకోవటం అంటే ఆలయాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవటం అనేది ఈ కోయిలాళ్వారు తిరుమంజనం అంటే అర్థం. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం ఈరోజు 6 గంటలకు మొదలైంది. 6 గంటలకు మొదలై 11 గంటల వరకు జరుగుతుంది. మొదట గర్భాలయంలో అర్చకులు పరిచారకులు వేద పండితులు జియంగారులు అంతా కలిసి స్వామివారిని మా కొత్త వస్త్రంతో కప్పి ఉంచి ఆలయ గోడలను పూజా సామాగ్రిని అన్నింటి కూడా క్లీన్ చేస్తారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మెదక్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల పట్టణ అధ్యక్షుల నియామకంపై టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు గాంధీ భవన్ వద్ద చేసిన వ్యాఖ్యలు నిరసిస్తావు. నేడు రామాయంపేటలో 5 మండలాలకు చెందిన అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. తమను జీతగాళ్లుగా అంటూ వ్యాఖ్యలు చేసిన సుప్రభాతరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా తమ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే పక్కదారిలో పదవులు తెచ్చుకున్న సుప్రభాతరావు తమను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రభాతరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా సుప్రభాతరావును తిరగనివ్వమని అన్నారు. ఒక కౌన్సిలర్ కూడా గెలవలేని స్థితిలో ఉన్న సుప్రభాతరావు తనను విమర్శిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి, చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పోతిరాజు రమణ, నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు లింగంగౌడ్, హవేలీ గన్పూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మెదక్ మండల అధ్యక్షులు శంకర్, పాపనపేట మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, రామాయంపేట పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు బైరంగ్ కుమార్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, మెదక్ టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసము చాలా కాలం నుంచి పనిచేసి కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళ పిల్లలకు మాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తించి పదవులు ఇస్తే, మా స్థానిక నాయకుడు కార్యకర్తలు కార్యక్రమాలు చేస్తే కొబ్బరికాయ కొట్టే సపోర్ట్ కొట్టి ఛాయిదైపోయే మా నాయకుడు, పార్టీ కోసం 800 రూపాయలు ఖర్చు పెట్టిన మా నాయకుడు మమ్మల్ని పార్టీ అధ్యక్షుని జీతాలు అంటున్నారు. అయ్యా, మేము చదువుకొని మేము వివిధ కంపెనీలలో ఉద్యోగాలు చేసుకొని మేము జీతాలు చేస్తాము, జీతం లేకుంటున్నది నువ్వే, నీకు ఏమైనా కావాలంటే చెప్పు, మేము ఇస్తాం, కానీ నువ్వు మమ్మల్ని మాత్రం గాంధీ భవన్ దగ్గర రామాయణపేట ఇజ్జత్ దియకు. నీకు రామాయణపేటలో ఇజ్జత్ లేదు, రామాయణపేట ఏ గల్లీకి పోయినా నువ్వు అంటేందో తెలుసు. నువ్వు మమ్మల్ని అంటున్నావు అంటే ఇది నీ దివాలకూరు రాజకీయాలకు నీ దిక్కుమాలతనానికి ఇది నిదర్శనము. 1994 నుంచి మేము నిన్ను గమనిస్తున్నాము, 95లో మేము నీకు ఎంపీటీస్గా మేము మా ఎస్సీ కాలనీ నుంచి గెలిపిస్తే నువ్వు ఏమి ఉద్ధరించినావు రామాయణపేటకు, రామాయణపేట జనాలందరికీ తెలుసు. ఆ రోజు నుంచి నీకు 2009లో శశిధరరెడ్డి గారు కొవ్వటి పనిచేసినావు, ఆ తర్వాత వచ్చేసి శశిధరరెడ్డి గారు విజయశాంతి గారికి కొవ్వటి పనిచేసినావు, విజయశాంతి గారు ఎన్నికల ఉంటే నువ్వు విజయశాంతి గారికి వెన్నుపోటు పడి డబ్బులన్నీ మీరే తిన్నారని మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని విమర్శించి తూతూ కొట్టి కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన వాళ్ళు కూడా ఒక రకంగా అసహనానికి ఆ రోజు గుర్తు చేసిర్రు. ఈరోజు మెదక్లో మెదక్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కొత్తగా నియమింపబడ్డ 6 ప్రెసిడెంట్లను పిసిసి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సుప్రభాతరావు గారు గాంధీ భవన్ ఎదుట ధర్నాలు చేయించి ఎవరినో తీసుకుపోయి చెప్పేసి మాకు ఇయ్యలేదు, మేము చెప్పిన వాళ్ళకి ఇయ్యలేదు అని చెప్పేసి చెప్పడము ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇక్కడున్న 6 మండల ప్రెసిడెంట్లు కానీ టౌన్ ప్రెసిడెంట్లు కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిర్రు, కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటూ వస్తున్నారు. గతంలో కూడా మేము ఎవరు లేకున్నా కానీ నాకు జడ్పీటీసీగా పోయినసారి టికెట్ ఇస్తే 7,500 ఓట్లు తెచ్చుకున్నా, వాళ్ళు 25,000 ఓట్లతో టీఆర్ఎస్ మీద ఓడిపోయిన నా గురించి వచ్చిన ఒక్క నాయకుడు లేడు. అయినా కానీ నా సొంత కెపాసిటీతో నిజాంపేట మండలంలో తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ఓటర్ను కలిసి నేను తెచ్చుకున్నా, అది కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఎవరో తిరుపతి రెడ్డి దగ్గర కూలీలుగా పనిచేస్తుర్రు, బానిసలుగా పనిచేస్తుర్రు అని
మండల్ పార్టీ ప్రెసిడెంట్లను అనడం మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మీరు మార్చుకోండి. మీకు ఎవరు అనేది ఇప్పుడు మెదక్ మండల్ ప్రెసిడెంట్ శంకర్ గారు కానీ, బాబరపేట మండల్ ప్రెసిడెంట్ గోవింద నాయక్ గారు కానీ, రామాయపేట మండల్ ప్రెసిడెంట్ శ్యామరెడ్డి అన్న గారు కానీ, అలాగే శంకరంపేట మండల్ ప్రెసిడెంట్ రమణన్న గారు కానీ, గణపూర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ, వీరు ఎవరైతే మీకు అందరు తెలిసిన చరిత్రనే, అందరు ఎలాంటి వారో మీకు తెలిస్తే మీతోనే పనిచేసిర్రు. 1వ తారీఖు నాడు సుప్రభాతం గాంధీ భవన్కి వెళ్ళి మండలిలో ఏదైతే కమిటీలు వేయడం జరిగిందో ఆ కమిటీలు మొత్తం కూడా తిరుపతి రెడ్డి గారికి ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళకు, లేకపోతే ఆఫీసులో పనిచేసేవాళ్ళకి మండల కమిటీ అధ్యక్ష పదవులు ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు. నేను 30-40 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటున్నా, పదవులు వివిధ పదవులు అనుభవించిన అని చెప్పి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అయ్యా, నువ్వు 30 సంవత్సరాల నుంచి చేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఉరగబెట్టింది ఏముంది? ఒక్కసారి ఏదో ఎంపీటీసీ 95లో ఎంపీటీసీగా గెలిచినామంటే ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రజా పోరాటంలో వచ్చింది, ఒక ప్రాంతంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన పాప అనబోలేదు. మరి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులం అందరం కూడా ఎవరి దగ్గర పనిచేస్తున్నాం? మరి ఎక్కడ మేము లూటిగా చేసి వాళ్ళకు కూలీగా వ్యవసాయంగా చేసి, లేకపోతే కూలీ పనిచేసి ఆయన దగ్గర బానిసత్వం చేసుకుంటూ మరి ఏ అధ్యక్షుడు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను నీకు నిజాయితీ ఉన్నట్టుంటే, నిజంగా పబ్లిక్లో గుర్తింపు ఉన్నట్టుంటే నువ్వు రామపేట టౌన్లో కానీ, లేకపోతే రామపేట మండలంలో కానీ ఎక్కడన్నా ఒక ఎంపీటీసీగా లేకపోతే కౌన్సిలర్గా పోటీ అయ్యి నేను శంకరంపేటకి వెళ్ళి వచ్చి నీకు పోటీ చేస్తా అని చెప్పి అంటున్నాను. నేను నీకన్నా ఒక ఓటు ఎక్కువ తీసుకొచ్చుకుంటే నేను నిజంగానే ముఖం పెట్టుకుని తిరగలుగుతా. ఒకవేళ నాకన్నా నీకన్నా ఓట్లు నాకు తక్కువ వచ్చినట్టుంటే రామంపేట చౌరస్తాలో నేను రోడ్డు మీద ముక్కు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను నీకు అధ్యక్షుల పదవులు తీసుకొని పార్టీని బతికేయడానికి పనిచేస్తున్నాం తప్ప నీ లేక డబ్బులకు లొంగియో, లేకపోతే ఇంకా ఇంకా బానిసత్వానికి పనిచేయడం లేదు. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రైలే నిరాహార దీక్షలు నేడు మంగళవారం 107వ రోజుకు చేరుకున్నాయి. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నేడు దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అశ్విని, స్థానికుడు వినయ్ సాగర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమం ప్రారంభమై ఈ రోజుకి 107వ రోజు అవుతున్నది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మా రామాయంపేట పట్టణ ప్రజలను, స్థానిక బీఆర్ఎస్ నాయకులను పిలిపించుకొని మరి మాట్లాడడం జరిగిందంట. మరి రెవెన్యూ డివిజన్ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ ఇస్తామని మళ్ళీ చెప్పడం కూడా జరిగిందంట. మరి కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది అక్క? మరి అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతున్నది, కానీ మన జిల్లాలో ఎందుకు అయితే లేదు అంటే మీరు కాలయాపనే చేస్తున్నారు తప్ప రెవెన్యూ డివిజన్ ఇచ్చే ఉద్దేశం మీకు లేదు. మరి వచ్చే ఉద్దేశం ఇట్లా ఉంటే ఆ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా తొందరనే చేస్తావు, ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో పడ్డాయి, ఆల్రెడీ టికెట్ ఇస్తారా లేదా అనే నమ్మకం మీ మీద నమ్మకం లేకుండా పోతుంది. కాబట్టి ఈ రెవెన్యూ డివిజన్ ఇప్పిస్తానన్నా ఈ ప్రజల్లో మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది, మీకు టికెట్ కూడా ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వెంబడినే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి మా జేఏసి తరఫున, మా రామాయంపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 107వ రోజు చేరుకున్నాయి. ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ కలెక్టర్ ఆఫీసు డేట్లు ముందుకు నెలలు గడుస్తూనే ఉన్నాయి, అలాగే ప్రకటన కూడా ముందుకు పోతూనే ఉంది. కానీ మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే మాకు స్పష్టమైన హామీ కావాలి. మీరు కేసీఆర్ వస్తేనే హామీ ఇస్తారా, కేసీఆర్ రాకపోతే ముందస్తుగా హామీ ఇవ్వరా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. రామంపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి ఆధ్వర్యంలో ఆయా ప్రాథమిక కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది, ఆచారవర్గాలతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలలో 2 మార్లు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ లింబాద్రి తెలిపారు. తర్వాత ఆదేశం ప్రకారంగా మంత్లీ 2 మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ నార్మల్ డెలివరీ మోటివేషన్ గురించి, డెలివరీ సంఖ్య గవర్నమెంట్లోనే పెంచాలనే ఉద్దేశం. కానీ ఇవాళ మనం డిప్యూటీ డిఎంహెచ్ అనిల మేడం ఆధ్వర్యంలో మేడం ఆదేశాల ప్రకారంగా
మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్ కూడా మేడం వచ్చారు, ఇందాకే ఫోన్ వస్తే మళ్ళీ హెల్త్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళారు. మేడం ఆదేశం ప్రకారంగా ఇవాళ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ సబ్ సెంటర్లో మనకు ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి, ఎన్ని సర్జరీస్ అవుతున్నాయి, వాటిని గవర్నమెంట్కే తీసుకురమ్మని చెప్పేసి ఆశవులకి ఏఎంకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. జనాలకి కూడా ఆశవులకి ఏఎంకి చెప్పమని చెప్పడం జరుగుతుంది. మీడియా వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కువ మనం గవర్నమెంట్లోనే డెలివరీ చేసుకోమని మీకు కూడా మీడియా సందేశం జనాలు ప్రజలకి రామాయణ పెట్టు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి. మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు రామాయంపేట మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నేడు రామాయంపేటలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని, దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి కుటుంబ నియంత్రణ చర్యలు పాటించాలని, వైద్యులు సూచనలు సలహాలు ఇస్తూ జనాభా కంట్రోల్ చేయాలని, లేకుంటే ఆహార సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే, ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ పాటించాలి అందరూ. మనకు పిల్లలు కూడా ఒకరు లేకపోతే ఇద్దరు, అంతకంటే ఎక్కువ వద్దు. మనము పాపులేషన్ను కంట్రోల్ పెట్టుకుంటేనే మనకు ఫ్యూచర్లో మన ఇండియా అన్నది చాలా డెవలప్ అవుతుంది. పాపులేషన్ ఎక్కువ అయ్యేపోతే మనకు స్టార్వేషన్, అంటే ఫుడ్ తక్కువ కావడము, మనకు అందరూ ఉద్యోగాలు లేకుండా ఉండడం, ఇవన్నీ అవుతాయి. కాబట్టి మనం కుటుంబ నియంత్రణ పాటించాలి. దానికి ఫ్యామిలీ ప్లానింగ్, టెంపరీ మెథడ్ ఉంది, పర్మనెంట్ మెథడ్ ఉన్నాయి. సో దాన్ని పాటిస్తే మనము పాపులేషన్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. నమస్కారం. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోనే మనం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన వరల్డ్ పాపులేషన్ అనేది ప్రతి ఇయర్కి పెరుగుతున్న కారణంగా మనము ఒకరు లేక ఇద్దరిని మాత్రమే పిల్లలను కలవలసి ఉంటుంది. చాలా పద్ధతులు ఉన్నాయి కుటుంబ నియంత్రణ చేసుకోవడానికి, ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు కానీ, అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, చాలా పద్ధతులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వాటిని యూజ్ చేసుకొని జనాభాను కంట్రోల్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విన్నవి. సంగారెడ్డి గొల్లగూడెం కాల్డిపో సమీపం నుంచి నల్లపోచమ్మ టెంపుల్ వరకు భారీ బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పట్టణంలోని రోడ్డు ఎందు పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో బోనాల ఊరేగింపుతో వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హ్యాండ్లింగ్ కార్పొరేషన్ చైర్మన్ చింతప్రభాకర్ ర్యాలీలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా రాజుగౌడ్ ఎలాంటి అసహకం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షాలు, ఐశ్వర్యాలు కడిగి పాడుపంటలు పుష్కలంగా పండే విధంగా అమ్మవారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు లింగాగౌడ్, డాక్టర్ రాజుగౌడ్, ప్రభుగౌడ్, హనుమంతుగౌడ్, రాములుగౌడ్ మరియు గౌడ సంఘం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.